హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అబ్జల్, మీరు చూస్తున్నారు ఎయిర్టెక్ టీ. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే పాన్ కార్డుకి సంబంధించింది. పాన్ కార్డు అనేది దాదాపుగా మన అందరి దగ్గర ఉంటుంది. ఆ పాన్ కార్డుని కనుక మీరు ఇంతవరకు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకుండా ఉంటే మీ కార్డు ఇంకా పనిచేయదు, దాన్ని ఇనాపరేటివ్గా పరిగణిస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆదాయ పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడో డెడ్ లైన్ అనేది ప్రకటించడం జరిగింది. అది మనందరికీ తెలుసు, డైలీ పేపర్స్ లో వస్తూ ఉండేది, టీవీలో న్యూస్లో చెప్తా ఉన్నారు. వాళ్ళైతే డెడ్ లైన్లు పెంచుకుంటూ పోతున్నారు, కానీ మనమైతే దాన్ని ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం లేదు. ఇలా చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మన కార్డు అనేది బ్లాక్ చేస్తారు, అంటే ఇనాపరేటివ్గా పరిగణిస్తారనమాట. ఇది జరగకుండా ఉండాలి అంటే మీ ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే మీ కార్డు పనిచేయదు. ఈ విధంగా మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చాలా మంది ఇంతవరకు చేసుకోలేదు, కొంతమంది చేసుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా చేసుకోని వాళ్ల కోసం మన ఆదాయ పన్ను శాఖ వారు ఒక బంపర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆదాయ పన్ను శాఖలో ఉన్నటువంటి 272B సెక్షన్ ప్రకారం ఎవరి కార్డు అయితే ఇనాపరేటివ్గా ఉంటుందో ఆ కార్డుకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మీరు గనక మీ పాన్ కార్డు మీ దగ్గర ఉండి ఆధార్ కార్డుతో లింక్ చేయకుండా ఉంటే వెంటనే చేసుకోండి. అలా చేసుకోలేదంటే మీ కార్డు బ్లాక్ అవడంతో పాటు, మీ కార్డు ఇనాపరేటివ్గా పరిగణించడంతో పాటు 10,000 రూపాయలు జరిమానా కూడా మీరు విధిస్తారు. సో ఇది వద్దనుకుంటున్నారా? మీ కార్డుని, మీ పాన్ కార్డుని మీ ఆధార్ కార్డుతో లింక్ చేయాలనుకుంటున్నారా? దానికని మీరు ఆడిటర్ల దగ్గర పోవడం అవసరం లేదు, అకౌంటెంట్ల దగ్గర పోవడం అవసరం లేదు. సింపుల్ ఐడియాతో మీరే మీ ఫోన్ ద్వారా మీ ఆధార్ కార్డుని పాన్ కార్డుని లింక్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను, కానీ ఇది చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీరు ఎలాగో నా వీడియో చూస్తూ ఉంటారు, చూస్తున్నంతసేపు ఖాళీగా ఉంటారు, అప్పుడు ఏం చేయండి అంటే నా ఛానల్ని ఒక్కసారి జస్ట్ ఆ రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను చేసినప్పుడు మీకు వస్తుంది. ముందుగా మీరు నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. సో జస్ట్ ఫ్రెండ్స్, సింపుల్ అంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, నా వీడియోస్ ఫస్ట్ మీరే చూడండి, అలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ కూడా చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాము ఆధార్ కార్డుని పాన్ కార్డుతో ఎలా లింక్ చేసుకోవాలి అన్నది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను, దాని ద్వారా మీరు వెళ్ళి మీ ఫోన్లోనే జస్ట్ 1 మినిట్లో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని చూద్దాం, రండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయడానికి మీరు ముందుగా మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ దగ్గర తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫిల్లింగ్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫిల్లింగ్ అనేసి సర్చ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క లింకు ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లింక్నే చూస్ చేసుకోండి. ఫస్ట్ ఉన్న దాంట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంది చూడండి, దానిలో ఓపెన్ దాంట్లో లింక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. లోపల ఆ ఇంటర్ఫేస్లో మొదట ఉన్నదాన్ని క్లోజ్ చేసేయండి, అది ట్యాక్స్ పేయర్స్ కోసం, దాన్ని క్లోజ్ చేయండి. సైడ్లో క్లోజ్ బటన్ ఉంటుంది చూడండి, దానిపైన ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత లోపల మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్లో మీకు కార్నర్లో ఇట్ సైడ్ రిజిస్టర్ లాగిన్ అనేసి ఉంది, ఇది మీరు కావాలంటే చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఇట్ సైడ్ చూడండి. ఈ కార్నర్లో థర్డ్ లింక్ ఆధార్ అనేసి ఉంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఫేస్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగింది. ఇక్కడే మీరు మీ యొక్క పాన్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మీరు దాన్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొట్టమొదట మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని మీ దగ్గర పెట్టుకొని ఉంటారు కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ని వెంటనే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, మీ యొక్క పాన్ కార్డ్ అనేది నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత ఓపిగ్గా నిదానంగా ఏమి తప్పులు లేకుండా ఎంటర్ చేయండి మీ యొక్క పాన్ నెంబర్ని. మీ పాన్ నెంబర్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉంది అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డౌన్కి వచ్చినట్లయితే అక్కడ ఆధార్ నెంబర్
అది పాన్ కార్డ్ నెంబర్ పూర్తిగా ఇచ్చేసినాము, కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆధార్ నెంబర్ దగ్గరికి రండి. ఆ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబరు అది కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి కార్డు ఆధార్ నెంబర్ చూసి అది కూడా కరెక్ట్గా మీరు ఎంటర్ చేయండి తప్పులు లేకుండా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నేమ్ యాజ్ పర్ ఆధార్. అంటే ఆధార్ కార్డులో మీ యొక్క పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇవ్వండి. దాదాపు పాన్ ఆధార్లో ఒకేలా ఉంటాయి నేమ్స్. ఇక్కడ మీరు ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో సహా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక కింద వాళ్ళు ఇచ్చినటువంటి ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్ విత్ యుఐడిఏఐ అనేసి ఉంది, దాన్ని ఓకే చేయండి. ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అనే దాన్ని కూడా ఓకే చేయండి. టిక్ మార్క్ చూడండి, అక్కడ రైట్ టిక్ ఇవ్వండి. దాని తర్వాత కింద ఉన్న దాన్ని కూడా రైట్ టిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చికా కనిపిస్తుంది, ఆ క్యాప్చికాని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఆ క్యాప్చికా అనేది అర్థం కాకపోతే రీఫ్రెష్ కొట్టారంటే ఇంకో క్యాప్చికా చూపిస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఆ క్యాప్చికా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ క్యాప్చికా చేయడం రాకపోతే కింద ఓటీపీ రిక్వెస్ట్ కూడా ఉంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం క్యాప్చికా ఇచ్చిన తర్వాత ఓకే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఇస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ని లింక్ చేయడానికి మీ రిక్వెస్ట్ అనేది మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు రీఫ్రెష్ చేసి బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసేసాం. మన ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఇంతకుముందు వచ్చాం కదా అదేవిధంగా బ్యాక్ వచ్చి ఇక్కడ మన పాన్ నెంబరు అలాగే ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చి మనం జస్ట్ ఒకసారి వ్యూ ఆధార్ స్టేటస్ అన్న దాని మీద ప్రెస్ చేసినట్లయితే మన ఆధార్ స్టేటస్ ఏమనేది చూపిస్తుంది, అంటే లింక్ అయిందా లేదా అన్నది మనకు అక్కడే చూపించేస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నా పాన్ నెంబర్ ఇస్తున్నాను, అలాగే నా ఆధార్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కూడా అదేవిధంగా మీ పాన్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద లింక్ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అన్న దానిపైన ప్రెస్ చేయండి. చేస్తే మీకు రిజల్ట్ అనేది అక్కడే చూపించేస్తుంది అనమాట, అది ఓకే అయిందా లేదా ఏంటి అనేసి. ఆధార్ నెంబర్ తప్పు కొట్టాను నేను, అందుకనేసి అది ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది. సో అందుకనేసి ఆధార్ నెంబర్ అనేది పాన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి మీరు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆధార్ స్టేటస్ చెక్ అనేసి నేను ఆప్షన్ ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఆధార్ స్టేటస్ చూపిస్తుంది మంది లింక్ అయిందా లేదా పాన్ కార్డుతో అనేసి. సో మనం ఇప్పుడు చెక్ చేసి చూడొచ్చు. సో ఈ విధంగా మీరు ఆధార్ కార్డ్ అన్నది పాన్ కార్డ్కి లింక్ చేయొచ్చు. లింక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తోంది, యువర్ పాన్ ఈజ్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్స్ఎక్స్ఎక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నా పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయింది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఈ విధంగా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.